ఉండదని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దశల వారీగా మద్యపాన నిషేధం అనే గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్ష, ఆదాయం కోల్పోతామని కొందరు, అమలు చేయలేమని కొందరు, పథకాలకి డబ్బులుండవని కొందరు, మగవాళ్ళకి ఓట్లేయరని కొంతమంది రకరకాలుగా ఈ మద్యపాన నిషేధం కోసం మాట్లాడారు సార్. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆదాయం కాదు నాకు ముఖ్యం, ఆడవాళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం అన్న విధంగా మద్యపాన నిషేధాన్ని మరి అమలు చేస్తూ మరి ఈరోజు బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మేమందరం కూడా చాలా అభినందిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, గత 5 ఏళ్ల నారావారి సారా పాలన నుంచి మా అందరికీ అంటే ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న మహిళలకు, ఎందుకంటే మగవాళ్ళు తాగి యాక్సిడెంట్లు అయినా, మగవాళ్ళు తాగి ఇంటికి వచ్చి భార్యల్ని కొట్టినా, మగవాళ్ళు తాగి ఆడవాళ్ళని రేప్ చేసినా, అన్ని రకాలుగా ఆడవాళ్లే బలవుతున్నారు. కాబట్టి మా లాంటి మహిళలకి మరి ఈరోజు విముక్తి కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మాలను కూడా మేము రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఈ మద్యం వల్ల పేదవాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి, కూలీల కుటుంబాలు కుదేలమంటున్నాయి, రైతుల కష్టం, శ్రామికుల కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరవుతుంది అధ్యక్ష. ఆకలి చావులు కానీ, ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, ప్రతి దానికి కారణం మద్యమే అధ్యక్ష. గత 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మద్యం పాలసీతో కొన్ని లక్షల మంది మహిళల కుటుంబాలు అన్యాయం అయిపోయాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాగో వర్షాలు పడవు. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, గత 5 ఏళ్లలో మీరు చూస్తే కృష్ణా నదిలో ఏనాడు వరద నీరు ప్రవహించలేదు అధ్యక్ష. కానీ వాడ వాడలా, వీధి వీధిన మద్యం మాత్రం ఏరులై ప్రవహించింది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పలేరు కాబట్టి పారిపోయారనిపిస్తుంది. సారీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారు అధ్యక్ష, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏర్లే పారించి ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేని పరిస్థితిలో పారిపోయాడు అధ్యక్ష. ఈరోజు సూటిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆయన సీఎం అయిన మొదటి రోజు 5 సంతకాలు పెట్టాడు అధ్యక్ష, అందులో బెల్ట్ షాపుల రద్దు మీద ఒక సంతకం పెట్టాడు అధ్యక్ష. కానీ తొలి సంతకాన్ని కూడా అమలు చేయలేని చీటింగ్ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆయన తొలి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పి ఆయన దిగిపోయే రోజుకి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అధ్యక్ష? 43,000 బెల్ట్ షాపులు పెట్టిన మహానుభావుడు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఆయన భజన బృందం ఎప్పుడు చెప్పుకుంటుంటారు అధ్యక్ష, మాది విజన్ 2020, మా సార్ది విజన్ 2020 అని. వీళ్ళది విజన్ 2020 కాదు సార్, వీళ్ళది విజన్ 420 అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టోలో మద్యం నియంత్రక మద్యం అమ్మకాలను నియంత్రిస్తాం, బెల్ట్ షాపుల్ని రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఆయన చేసింది ఏంటి అధ్యక్ష, 2020 సంవత్సరానికంతా 20,000 కోట్ల మద్యం అమ్మకాలు టార్గెట్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఆయనది విజన్ 2020 420 అని దీన్ని బట్టే ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు విమర్శ కోసం చేస్తున్న కామెంట్ కాదు అధ్యక్ష, మీరు ఒక్కసారి లెక్కలు చూసుకుంటే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏకంగా 75,000 కోట్ల మద్యాన్ని ఈరోజు ప్రజల చేత తాగించి పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశాడు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఆయన క్యాబినెట్ లో ఉన్న ఎక్సైజ్ మంత్రి బీర్ హెల్త్ డ్రింక్ అనే స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అంటే ఒకసారి వాళ్ళు మద్యాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేశారో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన కళ్ళ ముందు మనం నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.